రే బాబ్జీ, పరిచయం కాబాక చిన్న దెబ్బ ఈ కత్తిపొడితో ప్రాణం ఏంబోదురా. ఫిగర్ పడిపోక ఈ ముక్కాకి 300 కత్తిపొట్లు పడితే గాని ఎంత తోడు కాలేదు. చూడు చూడరా చూడరా, ఇది చూడు, ఈ పక్క చూడరా, ఏందిరా చిన్న కలర్. పరిచయం కావద్దు. పర్వాలేదమ్మా, నాకు బాగానే ఉంది. డాక్టరు సార్, బాబ్జీ మనోడు మంచిగా చూసుకో, నీ హాస్పిటల్ ఉండాలి కదా. శంకరా, రే వాడెవడైనా సరే వితౌట్ ఎనీ డ్యామేజ్ నా ముందు నిలబెట్టాలా. అర్జున్ వాళ్ళ హాస్టల్ అంతా చూస్తున్నారు, తప్పించుకోవడం కష్టం. రే ఈడ లాభం లేదు కానీ మీ అన్నగారికి పోరా, అక్కడనే సేఫ్. నో, ఈ విషయాలు ఏవి అన్నయ్యకి తెలియకూడదు, ఆయన కంట్రోల్ చేయలేవు. అన్నం తిండవా గడ్డి తిండవా బాబు, మంచి కుర్రాడు మాట్లాడని తీసుకురామని చెప్పాను కదరా, ఏం చేసినవరా నువ్వు. నీ ముఖంలో నా కలర్ కనిపిస్తాందిరా, అందుకే ఇసు పెట్టిన. 20 కింద అదే కాలేజీలో నా సీనియర్ లీడర్ని పొడిచిన, బడే కలర్ క్రియేట్ చేసిన, నువ్వు నా లెక్క పేరు తెచ్చుకోవాలని ఆశీర్వాదం చేస్తున్నా. జితేరావు పేట బాబ్జీ గారిని పిలు. రే బాబ్జీ, ఏందిరా చిన్నదానికేంద్రా పరిశాన్ అవుతావు. ఇప్పటిదాకా ఉన్న గొడవలు మర్చిపోండి, రష్యా లెక్క నీడిపోపాకండి, వెస్ట్ జర్మనీ ఈస్ట్ జర్మనీ లెక్కనే కలిసి ఉండండి. అయినా నీకు ఈ సంవత్సరం కాలేజీ లాస్ట్ కదా, నువ్వు వెళ్ళిపోతావు కదా, ఈ తర్వాత లీడర్ కావాలి కదా, అది వీణ్ణి చేద్దాం. నీకున్న అనుభవం అంతా వీనికి, ఇద్దరు కలిసి కాలేజీలో కొత్త కలర్ తీసుకురండి. చెక్ మీద సంతకం పెట్టండి సార్. ఒక పాటగాడు ఉత్తరం రాశాడు సార్. ఏమనే? మీ వాండ గారు పట్టాలు ఆదేసుకుంటారంటే ఆయన గజ్జి తామరలని మొదలు వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని. ఈ తలపాగా మా అమ్మ సీర, ఆమె జ్ఞాపకార్థం నెత్తి మీద పెట్టుకున్నాను. ఈ సొక్క మా అయ్య అప్పట్లో వాడిన లేటెట్ పేసను ఆయన జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. ఈ గోసి మా తాత ఏసీ ఎఫెక్ట్ కోసం పెట్టుకున్నది, అదే ఎఫెక్ట్ కోసం నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ బూట్లో మా అయ్య ఉంచుకున్న ఇంగ్లీషు దర్శనానికి జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. మాది మువ్వల వంశం, నేను నడ్డుకుంటే ఈ మువ్వలు నా రెండు కాళ్ళకు తగలగాల, ఒంటి కాళ్ళకు తగిలితే ఆ పుస్తకం ఆ రోజు నేనే పని తలపెట్టను. రాసుకో. ఏమి రాసుకోవడమో ఏమో, ఇదిగో ఏకాంబరం, ఇంతకన్నా ముందు మనం చేసుకున్న పనే బాగుందేమో. బాయిలో పూడికెళ్ళిస్తా, నూతనం మట్టి తీస్తావండి, మట్టి తీస్తాడి, ఊటగడ్డ వచ్చిన పూడికలు తీస్తావండి, పూడికలు అంచున ఆసును తీస్తాం, చెమ్ములు పడ్డా, శంశాలు పడ్డా, ఉంగరాలు పడ్డా, ఉంగరాలు పడ్డాండి, పూడికలు బట్టి మేము అడుగుతాం, దిగాక తీతను బట్టి మీరు ఆకలేస్తుంది, రాత్రితో ముద్దుంటే తల్లి. ఆయుష్ కోసం అప్ప నుంచి నిన్ను నా దగ్గర ఉంచుతున్నాను కదా, ఈ శలని చెప్తే చెప్తావు కానీ ఈ ప్రెస్ కోసం ప్రెస్ వన్ చంపిన విషయం మాత్రం చెప్పకురావు. అదే పెద్ద పెద్ద ప్రెస్ వన్ పేర్లా ఉంచుకున్నావన్న విషయం కూడా చెప్తా. నువ్వు మినిస్టర్ కాదు, అరే ఏదో పేపర్లో నువ్వు జేబులు కత్తిరిస్తున్నట్టు చూశాను కదా. కాదండి బాబు, నేను బ్రిడ్జ్ ఓపెనింగ్ కి రిబ్బన్ రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళినా. జోక్ చేసిన, నేను ఎక్సైజ్ మినిస్టర్. తెలుసు, నువ్వు సుబ్బయించుకునే దాని కొడుకు కదా, మేము మామని చంపినకి చాలా పరిచయం అయినా. నా తెలవని చెప్తా, మీకు తెలుసు కదా నేను మాజీ సీఎంని, నన్ను పడగొట్టి ఆ లలితాదేవి సీఎం అయింది. లలితాదేవి పడగొట్టిదేంది, పైనుంచి పార్టీ పెద్దోళ్ళు వచ్చి పడగొట్టిండ్రు, పదో పరకో తింటే పర్లేదు కానీ కోట్లు తింటేట్లా. ఆ లలితాదేవికి మస్తుగా జనంలో సపోర్టింగ్ కలర్ ఉంది. హలో, మూమెంట్ పూర్తయిందా? యాక్సిడెంట్ కలర్ ఏముండ్రీ, బాడీని పోస్ట్ మార్టంకి పనియదు. ఏంది మర్డర్ కేసు సార్? ఇంకా ఏం లేదండి, రాజకీయంగా ఎలక్షన్లకి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 6 నెలల్లో లలితాదేవి గారి గవర్నమెంట్ పడగొట్టి హోమ్ మినిస్టర్ గారిని సీఎం చేయాలి. ఇప్పుడు ఆవిడ ఢిల్లీ వెళ్ళింది, వస్తూనే సారా తీసేస్తుందండి. మాకే కాదు నీకు కూడా దాని నుంచి సారా ఎఫెక్ట్ ఉంది, ఎందుకంటే ఎక్కువ సారా పాటలు పాడేది మీరే కనుక. అందుకని ఏదో ఉద్యమాన్ని లేపి ఆ గవర్నమెంట్ని 6 నెలల్లో పడగొట్టాలి.
ఎంత పేవంటేనే మేము రెడీ పొలిటికల్ వాళ్ళతో పెద్ద పరిచయం ఉంది ఈరోజు మంచిగా లేదు రేపు బాగుంది ఆదివారం దశమి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ధనుర్లగ్నం అప్పుడు పెట్టుకుందాం అగ్రిమెంట్ వృషభ లగ్నంలో పేమెంట్ తీసుకుంటాను సినిమాయాత్రలందరూ రాజకీయాలు పోతుంటారు మనం సినిమాలో పోతే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు మనం కూడా పోతే బోలే అన్ను అరే నువ్వేనున్నారా బాణీలను చూసి కింద పాకుంటొచ్చానన్న ఈ రాజకీయాలలో నమ్మొద్దు వీళ్ళు నూతికి తెలియకుండా నూతిలో నీళ్ళు అమ్మేసే రకం గోసికి తెలియకుండా మువ్వును అమ్మేసే రకం క్యా బాత్ బోల్తా రేతు నువ్వే పంపించి సమస్య చేస్తున్నావు నిన్ను అలాని కలిపితే నన్ను ఢిల్లీ మినిట్ పంపిస్తానన్నారన్న సర్లే నిన్ను ఎందుకు పిలిచినానంటే నా బర్త్డే వస్తుంది కదా నీ ఫ్రంట్ పేజీలో నా గురించి మస్తుగా రాయి ఆ డాక్టర్ ఆ పద్మశ్రీ పద్మభూషణ ఇవన్నీ నా పేరుకు ముందు పెట్టు ఆ గంధర్వ బంధువు రాముడు భోజుడు కర్ణుడు ఇవన్నీ నా పేరుకి ఎనగ పెట్టు మధ్యలో నన్ను పెట్టు అన్నా నీ సుట్టు ఏం పెట్టాలో నేను చూసుకుంటానులే ఏమైనా తేడాలు వస్తే నీ ముబ్బా పగల కొడతా అలాగే నడిపిస్తా శంకరా.